సంకల్ప యాత్ర జోరుదారుగా నడుస్తున్నది. విజయ సంకల్ప యాత్ర ఎట్లా జరుగుతున్నదో, గా ముచ్చట్లు ఏందో ఓ మల్క చూసేద్దాం పాలి. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో బీజేపీ సంకల్పయాత్ర ముగించుకొని హైదరాబాద్లో పార్లమెంట్ భాగ్యలక్ష్మి క్లస్టర్కి చేరుకున్నదల్లో యాత్ర. యాత్రకి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ సార్ హాజరైండు. ముఖ్య అతిథిగా హాజరైన సార్కి పాతబస్తీ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు సత ఘనంగా స్వాగతం వల్కిర్రు. సార్ ఏం మాట్లాడినో ఒకసారి విందాం. ఏ రకంగా బుద్ధి చెప్పి నమ్మించి మోసం చేసి దగ్గర చేసినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇవాళ అరణ్య రోదాలు పంపించండి. రైతు బంధు విషయంలో కూడా ఇప్పుడు అప్పుడు అంటూ రైతుల మోస ఇవ్వాలి. 10,000 అని గత ప్రభుత్వం చెప్తే అందాస్ పాట మాదిరిగా 15,000 పెంచి ఇవాళ రైతు వాళ్ళ పంటకు సకాలంలో ఆర్థిక సాయం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రతి ఎకరా కౌలు రైతు, అసలు రైతు, భూముని రైతు తేడా లేకుండా 40,000 రూపాయలు ఎకరాకు సబ్సిడీ రూపంలో ఎరువుల పేరు మీద, డిఏపి కొనుగోలు పేరు మీద సబ్సిడీ ఇచ్చి ఆడుకుంటున్నాడు 6,000 సంవత్సరానికి అదనంగా. ఇది మోడీ గారు రైతుల పట్ల మరికున్నటువంటి వాళ్ళ చిత్రం. కాంగ్రెస్ ప్రవేశపెట్టే ప్రతి పథకం కూడా వాళ్ళ పేదల కడుపుని పేరు. మాయాబజార్ సినిమాలాగా భూముల రెక్కలతోని ఆశల పల్లికిలు ఊరేగించి మభ్యపెట్టి ఇప్పుడు సర్కారు దోబుచ్చులాడుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని మరి హామీలేమో ఇచ్చారు, కానీ దాని తగ్గట్టుగా బస్సు రూట్లను ఇవాళ తగ్గించేసి మరి ఫ్రీ బస్ అంటూ పబ్లిసిటీ చేసి డీలక్స్ సర్వీసుల ఛార్జీలు మాత్రం ఆర్టీసీకి కొట్టగోరే 350 కోట్ల నష్టం, మరి దాన్ని పూడ్చేటువంటి కార్యక్రమం లేదు. కాబట్టి ఇవాళ ప్రజా పాలన ప్రకటన చేసి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బియర్ సరుగుజాడలోనే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వనరులు ఏ రకంగా గతంలో బిఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ దోచుకున్నారో అదే పంతాలో ఇవాళ తెలంగాణను ఒక ఏటీఎం గా మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ.